సినిమా కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు కథ డిమాండ్ చేస్తే వాళ్ళు దేనికైనా సిద్ధమంటారు అలాంటి వాళ్ళనే ప్రేక్షకులు కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ నటుడు కూడా అంతే మనకు బాగా తెలిసిన నటుడే ఈయన కానీ ఓ సినిమా కోసం అలా మారిపోయాడు అతను ఎవరో గుర్తుపట్టారా కాస్త జాగ్రత్తగా గమనిస్తే గుర్తుకొస్తాడు అతడే కిక్ సినిమాలో నటించిన శ్యామ్ రవితేజ హీరోగా వచ్చిన కిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు శ్యామ్ దానికంటే ముందే తమిళంలో పది సినిమాల వరకు నటించాడు అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులో కిక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత దాదాపు డజన్ కి పైగా సినిమాలో ఆయన అందులో రేసుగురం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి అన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే అలరించాడు మధ్యలో వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడితుడుకులు వచ్చాయి ఈయన డ్రగ్స్ సప్లై చేస్తున్నాడంటూ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అయినా కూడా కెరియర్ ని గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నాడు శ్యామ్ ఈ మధ్య ఓ సినిమా కోసం ఇలా పూర్తిగా మారిపోయాడు అసలు గుర్తు కూడా పట్టకుండా మారిపోయాడు సినిమాలో క్యారెక్టర్ కోసం నిద్ర కూడా మానేశాడు దర్శకుడు కథ చెప్పగానే నచ్చి గ్రాఫిక్స్ కూడా వద్దన్నాడు అందులో క్యారెక్టర్ కోసం కళ్ళు బాగా లావుగా అవ్వాలి కళ్ళ కింద గడ్డలు కనిపించాలి అనుకుంటే ఇవన్నీ గ్రాఫిక్స్ లో కూడా చేయొచ్చు అది చాలా ఈజీ మేకప్ టీం గంట సేపు కూర్చుంటే సరిపోతుంది కానీ ఆయన మాత్రం అలా కాదు ఒరిజినల్ గా అలా అయిపోతానంటూ దర్శక నిర్మాతలకు చెప్పాడు చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా ఈ లుక్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది రోజులు నిద్రపోకుండా ఉండిపోయాడు దానివల్ల కంటి కింద పెద్ద పెద్ద మచ్చలతో పాటు గడ్డలు కూడా వచ్చాయి ఇప్పుడు ఈ లుక్ వీడియో వైరల్ అవుతుంది క్యారెక్టర్ కోసం ఇంతగా తప్పించిపోయే నటులు ఇంకా ఉన్నారా అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అర్థమవుతుంది ఏదేమైనా కూడా కిక్ శామ్ చేసిన పని చూసి అంతా హ్యాడ్స్ ఆఫ్ అంటున్నారు